నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకమైనది తెలుగుదేశం పార్టీ నిలబడాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తాను ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యి అక్కడ కూటమిలో ప్రధాన పాత్ర తనదే అయినప్పటికీ పక్కవారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ ఆలోచన తీరేమిటి ఆయన ఎట్లా ఆలోచన చేస్తారు ఈ విషయాల గురించి ఎవరైనా ఆయన గురించి తెలిసిన వాళ్ళు దొరికితే అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఆయన ఆలోచన తెలిసిన వాళ్ళు ఎవరున్నారని వెక్కినప్పుడు నాకు ఒక కవిగా నాకు పరిచయము తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అవార్డు గ్రహీత అని తెలుసు నాకు కానీ పవన్ కళ్యాణ్తో ఇంత సన్నిహిత ఉందని నాకు తెలియదు ఆ సన్నిహిత ఉన్న వ్యక్తే కవి రచయిత విశ్లేషకులు సిద్ధార్థ గారు వారిన ఎదురుగున్నారు పవన్ కళ్యాణ్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఇందాక నేను ఇంట్రోలో చెప్పిన నేను మీ గురించి పవన్ కళ్యాణ్ ఏమిటి ఇంతక ఆయన జనసేనలో పార్టీ పెట్టుకున్నారు పోటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకోవడం ఏంటి ఈయనో పార్టీ ఈయన కావాలని కోరుకోవాలి కానీ ఆయన సీఎం కావాలని కోరుకోవడం ఏంటి ఏం ఆలోచన అనే ఆలోచన లేదు ఆయన ఆలోచన ప్రాథమికమైన ఒక దృష్టి ఉంది ఆయనకి అంటే పవర్ పాలిటిక్స్లో పవర్ రాజకీయాలలో ఆయన ఒక మధ్య మార్గం ఉండే దృష్టి అది మధ్య మార్గంతో అంటే పవర్ పాలిటిక్స్ని డైరెక్ట్గా అచీవ్ చేయకుండా సపోర్ట్ తీసుకొని ఆ సపోర్ట్తో తను అనుకున్నది సాధించాలనుకునే దృష్టి మొదటి నుంచి ఉంది ప్రజారాజ్యం పెట్టడానికంటే ముందు ఆ దృష్టి అని బలంగా ఉంది అంటే వాళ్ళ అన్నగారు సపోర్ట్ చేయడం కూడా అదే ఉద్దేశంతో బలంగా సపోర్ట్ చేయడం అన్నగారు ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకున్నాడు అన్నగారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు దృష్టి చూడండి ఆయన ఏంటంటే ప్రధానంగా అనుకున్న వ్యక్తుల వల్ల సాధ్యమవుతుంది కొన్ని విషయాలు అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసైనా సరే అది సాధ్యం చేసుకోవడం అందులో ప్రజాపక్షం తన అనుకున్న రాజకీయాలు సాధించడం ఏవైతే అనుకునే సమానత్వాలు అనుకుంటూ దృష్టి ఉంటుంది ఆ సాధించడం కోసం ఎవరి పక్కైనా చేరి అది సాధించడం ముఖ్యం అనుకోవడం అనేది ప్రాథమికంగా ఆయన తా రాజకీయ దృష్టిలో ఒక ప్రధానమైన భాగం అంశం అది అందువల్ల ఆయన జనసేన పెట్టినా కూడా అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడి రాజకీయాలకు అనుగుణంగా అనుకూలంగా ఎట్లాగైనా సరే తన అనుకున్న ఏవైతే బీసీ ఓరియంటేషన్ కానీ ఎస్సీ ఓరియంటేషన్ కానీ ఆయన దృష్టి అంతా కూడా డెఫినెట్గా బ్యాక్వర్డ్ క్లాస్ ఓరియంటేషన్ అయింది మొదటి నుంచి కూడా మనము ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికంటే ముందు చాలా రోజులు సంవత్సరాల పాటు ఆయన తాత్విక చర్చలు రాజకీయ చర్చ చేసినంత కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఓరియంటేషన్ అయింది ఆ ఓరియంటేషన్తో అయితే ఆ ఓరియంటేషన్ మనం ప్రజారాజ్యం పార్టీలో పెట్టడానికి కూడా ఆయన ఎంత దోహదం చేశారంటే అంత దోహదం చేశారు అదే ఓరియంటేషన్తో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేయడానికి గల ప్రాథమికమైన కారణాలని నేను అనుకుంటున్నాను అది అంతవరకు అంతవరకు కానీ అతను బాగా చదువుతాడా విపరీతంగా అన్న ఆయన చదవటంలో ఎలా ఉంటుందంటే పది పుస్తకాలు పెట్టుకుంటాడు పది పుస్తకాలని అనుకూలంగా ఒకరోజు ఏది పడితే చదువుతూ ఉంటాడు అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఒక పుస్తకం చదివేసిన తర్వాత ఇంకో పుస్తకం అని ఉండదు ఈజ్ ఏ ఒరేషియస్ రీడర్ అండ్ ఒరేషియస్ థింకర్ అండ్ రియల్లీ అబ్జర్వర్ ఆఫ్ లైఫ్ అతను ఆవేశం కొద్ది మాట్లాడతాడు ఆలోచన లేకుండా మాట్లాడతాడు చాలా ఇంపల్సివ్ నేచర్ అనుకుంటాం కదా ఈజ్ నాట్ ఇంపల్సివ్ ఈజ్ వెరీ చాలా స్ట్రాటజిక్ థింకర్ అబ్జర్వర్ అవునా ఆయన ఇంపల్సివ్ మాట్లాడటం అనేది చాలా అంటే అనుకూలంగా చూసి ప్రజలని ఉత్తేజం చేయడానికి స్పాంటీనియస్ ఎత్తుకుంటాడు కానీ దాని వెనక చాలా దీర్ఘమైన ఆలోచనలు ఒక టైం స్పెండింగ్ థింకింగ్ అంతా ఉంటుంది ఏ విషయాలు మాట్లాడినా బాగా ఆలోచిస్తాడు దాన్ని ఆలోచించి నలుగురితో పంచుకొని షేర్ చేసుకున్న తర్వాతే ఆ స్పాంటినిటీ లాగా ముందుకు వస్తుంది ఆలోచన సిగ్గరలాగా కనపడుతుంది కొన్నిసార్లు సిగ్గుపడుతున్నట్లు మాట్లాడడానికి నవ్వుతుంటారు కదా బాగా నవ్వు ఏంటంటే ఆయనకి ఏముంటుందంటే నిజానికి ఆయన తెర మీద ఏదైతే ఆ నటుడుగా ఆయన యాక్ట్ చేసే పద్ధతి ఉంటుంది కదా చాలా విషయాలు ఆయన మనసుకి ఆశయాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇప్పుడు హీరోయిజం అంటే ఆయన బేసిక్గా ఆ హీరోయిజం కూడా ఆయన ఇంత ఇష్టపడ్డు హీరోయిజం అనేది ఆయన రియాలిటీ హీరోయిజం ఇష్టం ఆయనకి రాజకీయాల్లో కూడా రియాలిటీ రాజకీయం నాయకుడిని పెట్టుకుంటాడు కానీ ఆ కాల్పనిక హీరోలను కాల్పనిక నాయకుడి లక్ష్యాలను ఆయనకి ఇష్టపడ్డు దానివల్ల అస్సలు ఇష్టం ఉండదు దానివల్ల నవ్వడం జరుగుతుంది ఆ నవ్వుని మనం ఇంకో రకంగా అర్థం చేసుకుంటాం ఆయన ఈ ఇన్నేళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఏ విషయం కూడా కాల్పనికంగా అన్ రియల్గా ఆలోచించలేదు ఆలోచించట్టు కూడా ఇస్ అ వెరీ స్టాంచ్ అబ్జర్వర్ రియాలిటీ అబ్జర్వర్ అన్న అది అతనిలో ఉండే బేసిక్ లక్షణం అనమాట సో పుస్తకాలు ఆయన ఎదుగుదలకి కారణమైనాయి పుస్తకంలోని అంశాలు చాలా వరకు ఆయన విభిన్నమైన దృక్పథాలను కలుపుకోవడానికి పుస్తకాలే కారణం ఒక పుస్తక అంటే భావజాలాన్ని ఒకే భావజాలాన్ని కేంద్రీకరించిన పుస్తకాలు చదువుకోలేదు ఆయన అనేక భావజాల సంగమ కూడలి ఆయన పుస్తక సమాహారం అంటే విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన వేయి పడగలు చదువుతాడు నీకు రామాయణ రామాయణ విశ్వక్షణ చదువుతాడు మా షగువేరా చదువుతాడు ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుంటాడు ఇవన్నీ కూడా అన్నీ దృక్పథాల్లో ఉండే తాత్వికము సత్యస్పూర్వకమైన అనుభవం కోసం వెతుకుతూ ఉంటాడు అది స్పష్టంగా చెప్పడాయన డిస్కస్ చేస్తూ ఉంటే తెలుస్తాం కానీ ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలు ఎట్లా చేయగలరు ఇప్పుడు మీరు అన్నవారిని కూడా చదువు లక్షణం చదివే లక్షణం అంతర్గతంగా సంఘటన లక్షణం రాజకీయాలు వేరుంటాయి రాజకీయ సూత్రాలు ఆ మ్యాథమెటిక్సే వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నోడు అవును అది రాజకీయం అవును మరి నేను ఎట్లా సూట్ అయి చూట్ అవుతానంటారు నేను ఏంటంటే తప్పకుండా సూట్ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి మనకి ఈ రాజకీయాల్లో అలవాటు అయిపోయి మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకి రాబోయే తరాలకి అందించగలిగే సత్తా ఉన్న రాజకీయం పవన్ కళ్యాణ్ అనుసరించిపోయి విధానమే అన్న న్యూ అంటే న్యూ జనరేషన్ తాలకు రాజకీయాలు రేపు పవన్ కళ్యాణ్ సూటబుల్ రాజకీయాలు ఉంటాయి మనం అయితే ఇప్పుడు ఈ మేజర్ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు అలవాటు పడిపోయిన నాయకుడు ఇలా ఉండాలి నిర్మాణ పార్టీ నిర్మాణ స్థాయి ఇలా ఉండాలి ఆ దృక్పథాలు ఇలా ఉండాలి అనుకో దానికి భిన్నంగా వ్యక్తిత్వ పరిశీలన వాళ్ళ అంటే తాత్విక దృష్టి సత్యంగా ఉండటం ఎథికల్ వాల్యూస్ ఫాలో అవటం కూడా ఒక అద్భుతమైన సమయం అతను చాలా ఎథికల్గా ఉంటాడన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ ఎథికల్గా తన మీద తను ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఆ విషయాలు మాట్లాడతాడు అందువల్లే ఆయనకి మిగతా వాళ్ళకి ఆయనకి చాలా భిన్నంగా ఉంటుంది నేను అనేది ఏంటి నా అబ్జర్వేషన్ ఏమంటు అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ పాలిటిక్స్ వస్తుంది వరల్డ్ ఎకనమీ మారిపోతుంది కంప్లీట్ ఆర్డర్ కూడా మారిపోతుంది యూనిపోలార్ కూడా మారిపోతుంది చూడండి కొద్ది రోజులు ఈ సందర్భంలో యూత్ని ఎట్లా పసిగట్టాలి యూత్ని ఎలా ఆకట్టుకోవాలంటే వాళ్ళ సత్యశీలత వాళ్ళ సిన్సియారిటీయే యూత్ని ఆకట్టుకుంటుంది యూత్ని ఇంకో రకంగా ఆకట్టుకోలేం అదే అదే యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్లో ఉందన్న రేపు చూడండి వచ్చే రాజకీయాలన్నీ కూడా అతని వ్యక్తిత్వాన్ని పట్టుకొని డెఫినెట్గా మార్ఫ్ అవుతాయి ముందుకెళ్తాయి దాని ఇన్ఫ్లుయెన్స్ చూడండి మీరు రాను అసలు పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడలేదు ఫస్ట్ పర్సన్ ఎందుకంటే తనతో ఇన్వాల్వ్ అయ్యాను నేను ఎన్ను ఉన్నారు మీరు ఆల్మోస్ట్ ఆల్ ఆయనతో పది సంవత్సరాల వరకు పది సంవత్సరాలు లాంగ్ టైం చాలా టైం పది సంవత్సరాలు నేను మామూలుగా అంటే ఒక దర్శకత్వ స్థాయిలో ఉండి రచయితగా ఆయనతో మెలిగి ఆ తర్వాత నా అంటే నా పొలిటికల్ యాటిట్యూడ్ నా అవేర్నెస్ అఫ్ లిటరేచరు తాత్విక దృష్టి ఇదన్నీ పెట్టుకొని ఆయన నా నాతో దగ్గరగా జరిగినాడు అంటే ఆయన దృష్టిలో సినిమా రాజకీయాలు అనేవి డిఫరెంట్ ఏం కాదు ఆయన సినిమా పాత్రలు కూడా చూడండి ఎంతో కొంత పొలిటికల్ యాటిట్యూడ్ పట్టుకుంటుంది హీరోయిజంకి తను ఏర్పరచుకున్న కొన్ని సూత్రాలు అంటే ఎవరితో ఎట్లా మెద మెలగాలి స్క్రీన్కి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఆ డిసిప్లిన్ ప్రకారంగా తను ఎట్లా మెలగాలి దాని ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద ఎట్లా పడుతుంది ఇవన్నీ కూడా ఆలోచించి అతను నిర్మాణం చేసుకుంటాడు స్క్రిప్ట్ని సో ఆ స్క్రిప్ట్ నిర్మాణంలో నేను డాక్టరింగ్ ఆయనతో పాటు డాక్టరింగ్ చేసి ఎన్ని స్క్రిప్ట్స్ విన్నాను అతనితో ఎన్నిసార్లు చర్చించాను అసలు చాలా చాలా నిర్బలంగా చాలా కూల్గా తనంత నల్లిఫై చేసుకొని ఒక స్క్రిప్ట్ ముందు కూర్చుంటాడు వింటాడు అద్భుతమైన లిజనర్ అతను అవునా అసలు వినడమే ఎక్కువ అయినది చెప్పడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వినడమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చదవడమే అతను చూడండి చాలా తక్కువ మాట్లాడతాడు అవసరమైనప్పుడు ఎక్కువ మాట్లాడేట్టుగా నటిస్తాడంతే ఎందుకంటే టు టు ఎంటర్టైన్ ద పీపుల్ అనని కానీ వాళ్ళని సమాయుతం చేయడానికి వాళ్ళ గోలని అదుపులో పెట్టడానికి ఆయన అరుస్తాడు అంటే ఏక సూత్రత ఒక్కడే స్టేజ్ మీద ఉండడము అలాంటిది కాదు ఆయన ఇంటర్నల్ డెమోక్రసీ అద్భుతంగా ఉంటుంది పార్టీలో ఆ ఇంటర్నల్ డెమోక్రసీ ఉండటం వల్లే ఆయనకు పార్టీ ముఖ్య చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆయనకు ఒక ఆయనకు ఒక మీడియంలా పనిచేస్తుంది రాజకీయ ప్రస్థానం కోసం అని నేను అనుకుంటాను ఓకే ఆయన రాజకీయమైన డెస్టినేషన్స్ ఆయన అనుకున్నవన్నీ గెలవడానికి పొందడానికి చంద్రబాబు నాయుడు తా రాజకీయంగా ఆయనకు ఒక చోదక శక్తిలా పనిచేస్తాడు అని భావించి నమ్మి ఆయన ఆమె వెంట నడుస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను నేషనల్ ఫ్రంట్ అని ఇంకో ఫ్రంట్ అని ఢిల్లీ పోయి అని పేరున్న చంద్రబాబు నాయుడు ఈయనో సినిమా నటుడు పైగా విపరీతమైన భావోద్వేగం నాయుడు గారు వచ్చే దాంట్లో తట్టు ఆ ఎత్తులను తట్టుకుని ఉండగలడా ఉండగలండి అంటే మార్పే తెలుస్తుంది కదా ఆయనలో ఈ గత ఈ పదేళ్లలో ఆయన పద్ధతి చాలా వరకు అంటే ఆయన సమస్యల పట్ల స్పందించే పద్ధతి కానీ బట్ అడ్రస్ చేసిన పద్ధతి కానీ చాలా మారింది ఆ మార్పు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడుతో కలిసి వేదిక పంచుకున్నప్పుడు ఆయన ఉద్దేశించిన విధానాలు ఆయన చెప్పదలుచుకున్న విషయాలు కూడా చాలా అద్భుతంగా షేర్ చేసుకుంటూ చెప్తున్నాడు అదంతా అంత ఆషామాసిగా ఆయన తనను తను మార్చుకోలేదు అంటే ఒక వ్యూహంతో ఉన్నాడు వ్యూహంతో ఉన్నాడు ఖచ్చిత ఖచ్చితమైన రాజకీయ వ్యూహం ఉంది ఆయనకి ఆ వ్యూహానికి అనుసరించే వ్యక్తే ఆయన 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 భాషకి ఆయన మాట్లాడే పద్ధతికి ఆయన సడన్గా యాంగ్వేజ్తో ఆవేశంతో మాట్లాడే విధానానికి మనం ఏం చేస్తామంటే అయ్యో మనం ఏదో అనుకున్నాం కాదు దాని వెనక చాలా మూల సూత్రం ఒకటి ఉంటుంది ఆయనకి దానికి తెలిసేంత వరకు ఆయన నిద్రపోడు అంత సీరియస్ ఉంటాడు చాలా సీరియస్ చూడండి మీరు మీరు ఈ ఎన్నికల తర్వాత డెఫినెట్గా దాన్ని చూస్తా ఆ విశ్వాసాన్ని ఉంది ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఆధునిక రాజకీయాలకు ఇవాళ మనం కోట్ల రూపాయలు అంటున్నాం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలవాలంటే పవన్ కళ్యాణ్ లాంటి భావోద్వేగాలు వ్యక్తిగత క్రమశిక్షణ దైవజ్ఞానము ఇవి ఉన్నవాళ్ళు ఇవాళ ఈ పోటీని ఈ రాజకీయాన్ని తట్టుకొని ఉండగలరా నేనేమంటానంటే మీరు సంఖ్య చూడకండి ఎన్ని సీట్లు గెలుస్తాము ఓడిపోయామా గెలిచామా పక్కన నిలబడడం ముఖ్యం నిలబడడం ముఖ్యం అందులో నిలబడతాడైనా పక్క పక్కా నిలబడతాడు అది చాలా మారల్ రైటియస్నెస్ ఉన్నవాడికే సాధ్యం అవుతుంది మారల్ రైటియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంటే రాజకీయాల్లో ఇవాళ నైతిక విలువల గురించి ఎవరు మాట్లాడారు ఎవరు నైతికంగా నైష్టికత ఉన్న ఆలోచన ధోరణి ఆ నైష్టికత ఆచరణ నుంచి వస్తుంది ఆ ఆచరణ ఫాలో అయ్యే నాయకుడికి ఉండే ఆ విల్ పవర్ ఐరన్ విల్ పవర్ ఉంటుంది ఆ పవర్ అతనికి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవను ఇవ్వడగలడం ఇవ్వడగల్డు మార్చగళ్ ఇంకో పదం ఎక్కువ అన్నారు ఇవ్వడగల్డు మార్చగళ్ళు మార్చగలడు అనే సత్తా ఈయన నైష్టికత ఉన్న నాయకుడికి వీలవుతుంది కాబట్టి ఈయన చేగువేరని చదువుతాడు శేచంద్ర శర్మం చదువుతాడు విచారణ సత్రాన్ని చదువుతాడు ఎట్లా డిఫ ఎట్లా డిఫినేషన్ చేయాలో అర్థం కావట్లేదు నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుంటాడు అంటే అసలైన పవర్ రాజకీయాల్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అది చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఓకే పవర్ పాలిటిక్స్ అర్థం చేసుకున్నాడు ఆయన దాంట్లో ఉండే సానుకూలత పోలరైజేషన్స్ ఎలా ఉంటాయి అలయన్సెస్ ఎలా ఉంటాయి ఎవరిని తీసుకెళ్తాయి పవర్ దాకా ఆ పవర్ని తీసుకెళ్లే క్రమంలో మనం మన మన కొన్ని అవస్థల్ని మనం కొన్ని వీటిని వదులుకుంటూ మనం బలంగా తయారవుతూ వెళ్తూ ఉంటేనే ఆ పవర్ దాకా వెళ్ళి దాన్ని సాధించగలం ఒకసారి మీరు పవర్ని సాధించగలిగితే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు డెవలప్ చేద్దామనుకున్న అనేక అనేక బడుగు బలహీన వర్గాల సమూహాలన్నింటినీ మీరు వెంట తీసుకెళ్లే సత్తా ఉంటుంది మీకు సో పవర్ పాలిటిక్స్ని అర్థం చేసుకుంటేనే అది జరుగుతుంది అది అర్థం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను అందుకే మీకు చెప్పిన వాడిని జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పవన్ మార్చగలడు మార్చగలడు అంత నమ్మకం ఉంది మీకు అంత నమ్మకం ఉంది మీకు ఏపీ రాజకీయాల మీద అంటే మీకు తెలియదని కాదు ఏపీ రాజకీయాల మీద లోతైన అవగాహన ఉందా మీకు ఇప్పుడైతే చూద్దాం మళ్ళీ బా మనందరికీ కూడా తెలంగాణ రాజకీయాలు నిన్న కలిసే ఉన్నాం కదా కలిసే ఉన్నాం కదా అంత అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మనతో ప్రజారాజ్యం పార్టీలు పనిచేసే నాయకులే అందరు మంది సీనియర్లు అంతా కన్నబాబు మంత్రనే పనిచేసినాడు జంగా గౌతమ తెలంగాణ అక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ పని పనిచేసాడు అలా ప్రముఖమైన నాయకులు అందరూ కూడా ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళమే కదా సో వాళ్ళ తీరుతెన్నులు ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందనే అంచనాకు అనుభవం మనకు ఉంది సో దాన్ని బట్టే చెప్తున్నాను ఆయనకి ఒక సానుకూలత ఉంది అంతర్గతంగా అంటే ఏంటి ప్రజలు పైకి మాట్లాడతారు కానీ లోపల చాలా సానుకూలంగా ఉన్నారు అనే అవగాహన నేను కలిగి ఉన్నాను అది ఉంది అతని పట్ల పవన్ పట్ల పవన్ పట్ల అదే రేపు దారి చూపిస్తుంది ఎన్ని నంబరు ఎన్ని సీట్లు వచ్చాయి ఎంతమంది ఓడిపోయారు అనేది తక్కువ ఎంతమంది వేశారు ఎంతమంది నమ్మారు అనేది ముఖ్యం పవన్ మొన్న ఓడిపోయింది కదా ఆ ఓడిపోయినప్పుడు ఆ రెండు చోట్ల పోటీ చేసినట్టుంది ఆయన అవును ఒకటి ఉత్తరాంధ్ర ఒకటి కోస్టల్లో ఆంధ్ర ఒకటి రెండు రెండు చోట్ల పోటీ చేసినట్టు రెండు చోట్ల ఓడిపోయింది ఆయన ఆ సందర్భంగా ఏమైనా మాట్లాడుకున్నారా మీరు నేను మాట్లాడుకోలేదు కానీ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన ఆ ఓటమిని ఆయన అంత సీరియస్గా ఏం తీసు ఇంకా పట్టుదలగానే ఉన్నాడు ఆయన ఓకే కుంగిపోలేదు కుంగిపోలేదు సమస్య లేదు ఇంకా పట్టుదలగా ఇంకా పనిచేశాడు అతను అంత ఈజీగా వదిలే మనిషి కాదని నేను అనుకుంటున్నాను ఆ నాయకుడు కాదు దాని చూసేంత చూసేంతవరకు అట్లానే ఉంటాడు సో మీరు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళగలరా అంటే అదే పట్టుదల చంద్రబాబు నాయుడుతో వెళ్లేందుకు ఆయనకి శక్తిలాగా పనిచేస్తుంది మామూలు కాదు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పోయి లేపిందే పవన్ కళ్యాణ్ మరి తెలుగుదేశం అంతా అసలు వాళ్ళ నిష్జంలో ఉండిపోయాను ఏం చేయాలి అర్థం కాలేదు అవును పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసి జైలుకి వెళ్ళడము బాలకృష్ణ ప్రెస్ మీట్ పెట్టడము నేనున్నా మీకైనా మద్దతునివ్వడము అవును అంటే ఇది దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి దాన్ని ఇప్పుడు అంటే ఆయన నిజాయితీ అవతల వాళ్ళని కూడా చికాకు పరుస్తుంది ఆ నిజాయితీ అంటే ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ఆఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ ఫ్రెండ్షిప్ దానికి అడ్డు కూడా అని ఉండొద్దు ఉండకూడదు సపోర్ట్ చేసావా డైరెక్ట్ సపోర్ట్ చేయి చేయలేదా ఊరుకో సపోర్ట్ ఎక్స్టెండ్ చేసావా దాంట్లో వెనక్కి తగ్గేది లేదు తగ్గడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్